అభయం వేయడానికే వచ్చి ఉంటావు. ఈ రాజధాని సమీకరణ భూ సమీకరణ కొంతమందికి నిజంగా బాధలు ఉన్నాయి. ఎక్కడ కొత్త క్యాపిటల్ వచ్చినా అహ్మదాబాద్ ఉంది కదండి. అహ్మదాబాద్ ఎందుకంటే ఆడ గాంధీ నగర్ తీసుకున్నారు, తీసుకున్నారు లేదా భూములు తీసుకున్నారు లేదా అక్కడ లేని గ్రామాలని దయచేసి కలపండి, వాళ్ళని ఆనందపరచండి, వాళ్ళ ఆనంద కన్నీళ్లు పెట్టకుండా చూడండి. రాయపూర్ ఉంది, రాయపూర్ లో క్యాపిటల్ పెట్టినారు, ఎందుకంటే నయా రాయపూర్ పెట్టారు. అదే విధంగా ఛత్తీస్గఢ్ లో ఆడ కూడా ఎందుకంటే భూములు అక్వైర్ చేశారు క్యాపిటల్ కట్టడానికి. మీరు వాస్తవాలు చెప్పాలి, నిజాయితీ నిలబడతాను. ఎన్ని అన్ని ఇక్కడ కూడా చేసి కట్టుకున్నారు కొత్త రాజధానులు. ఒక రాజకీయ పార్టీ పెట్టిన నాకు కూడా మీకు మీ తరపున మాట్లాడాను కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంది. తప్పులు జరిగితే తిరిగి నేను కూడా బాధ్యత వహించాను. ఢిల్లీ, ఢిల్లీలో బ్రిటిష్ వాడు న్యూఢిల్లీని కట్టలేదా? ఈ రోజు సుందరమైన నగరంగా చేయలేదా? 90% ఇచ్చారు, 10% మాకుంటామని దానికి. ఇప్పుడు ఏదైనా కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం మంచి రాజధాని నిర్మించాలని చెప్పిన తపంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎవరిది కూడా కంపల్సరీగా అక్విజైజ్ చేయలేదు, ఎవరిది కూడా బలవంతంగా లాక్కోలేదు. 2000 ఎకరాల్లో రాజధాని కట్టాలంటే నేను చెప్తున్నాను, కనీసం తక్కువలో తక్కువ ఒక జనరేషన్ 20 సంవత్సరాలు పడుతుంది. దయచేసి 30,000 కాదు, దాదాపు 100,000 ఎకరాలు ఢిల్లీకి ఉంది. ఢిల్లీ అంతా కూడా రాజధాని కంట్రోల్ లోనే ఉంది, 100,000 ఎకరాలు అది. అడ్డే ఎంత పేమగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఒక పుత్రజయ అనే క్యాపిటల్ పట్టడానికే అది మలేషియన్, మనలాగా కరప్షన్ లేదు, ఒక రాజకీయ అవినీతి లేదు, డబ్బులు దోచేయలేదు. ఇంకా వాళ్ళలో ఇంకా చాలా ఒక కట్టడి ఉంది వాళ్ళలో, వాళ్ళకే 10 సంవత్సరాలు పట్టింది మనకి. ఎంత కాదన్నా, మనకు 25 ఏళ్ళు అన్నా పట్టుద్ది అంటావా? ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా మన రాజధాని నిర్మించుకోవాలి, అందుకని మనకి ఎక్స్ట్రా బాధ్యత ఉంది. అర్థమైందిగా నాయుడు, ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో చూడు. మన ఆర్థిక పరిస్థితులకి మనకి ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఈ రోజుకి ఇవ్వలేం. రాజధానికి ఎంత డబ్బులు ఇచ్చారో అది సరిపోతాయా అనేది అనేది నాకు డౌట్. సరిపో ఖచ్చితంగా. అలాగే పోలవరం ప్రాజెక్టుకి 1,000 కోట్లు ఇస్తామని చెప్పి 100 కోట్లు రిలీజ్ చేశారు. సో సరిగ్గా మనకి నిధులు రావు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా వహించాలి, ఎందుకంటే చాలా పెద్ద బాధ్యత. రాజధాని కాదు, ఈ రోజు కేంద్రంతో మనమంతా కూడా కలిసి కేంద్రాన్ని ఒప్పించి మనం నిధులు తెచ్చి పోలవరం పూర్తి చేయాలి. 16,000 కోట్లకి 100 కోట్లు ఇచ్చారు, లాస్ట్ ఇయర్ 250 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు 100 కోట్లు చేశారు. దాన్ని సాధించాలా మనము? రాజధాని నిర్మాణానికి డబ్బులు సాధించాలా? నువ్వు తిరగాల్సింది ఓళ్లల్లో కాదు, మోడీ కాడికి పోయి ఇచ్చిన మాట ఏమైందని అడగాల. విడిపోయినందుకు కేంద్ర ప్రభుత్వం సాధించట్లేదు, అది నేను ఎలా మాట్లాడాలి అని నేను కొద్ది రోజులు చెప్తాను. నేను ఢిల్లీ వెళ్ళి మాట్లాడతానా? నేను ఎలక్షన్స్ అయిపోతే ఈ రోజు దాకా నేను పార్లమెంట్కి ఒకసారి వెళ్ళి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక వెళ్ళాను వచ్చేసాను తప్ప ఈ రోజు దాకా నేను వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఆ పప్పులేం వడకవు, నువ్వు వెళ్తే గానీ ఆడ పనులు అయ్యేటట్లేవు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల తాలూకు వైఫల్యం, ప్రజాప్రతినిధుల తాలూకు వైఫల్యం. మీ శాతకాంత్ తనవేనని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఆయనకి ఏదైనా అనుమానం అంటే కూడా నివృత్తి చేస్తాం, తప్పు లేదు, తప్పేం లేదు. నువ్వంటే మోడీకి చాలా లైకింగు, ఎళ్ళి కూసుంటే పని అయిపోద్ది. తెలుగు జాతి గౌరవాన్ని నేను తాకట్టు పెట్టను, మనకు ఆత్మ గౌరవం ఉంది. ఒరే, తాకట్టు పెట్టమని ఎవరు అడిగారు? ఎళ్ళోసారి కనిపించమంటున్నా. దీనికి నేను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కలిసి సార్ నాకు అంటే నాకు అంత శక్తి ఉందా? టైటిల్లోనే పవర్ ఉంది, నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూసో, మిగతా వాళ్ళు చూసుకుంటారు. నేను డ్రామాలు చేయగలను, నాకు ఢిల్లీకి వెళ్ళి డ్రామాలు చేయడం నాకు బాగా తెలుసు, ఎందుకంటే యాక్టివ్ కూడా నాకు బాగా తెలుసు. క్లాప్ కొట్టకుండానే జీవిస్తావని నాకు తెలుసు గబ్బరు, ముందు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేయి. ఎందుకు అడగనంటే ప్రజాప్రతినిధులు ఉన్నారు, పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. ఆ ఒక్కటి అడగద్దు అంటావు, మరి ఇప్పుడు ఏం కావాలి నీకు? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను పదే పదే వేడుకుని దయచేసి ఎవరికి అన్యాయం చేయకుండా దయచేసి భూసేకరణ చట్టం మట్టుకు అమలు చేయండి. ఇండస్ట్రీ పెడితే ఉద్యోగాలు వస్తాయి, లేదు ఒక షాపింగ్ మాల్ కడితే మనకు కూడా షేర్ వస్తుంది. ఏ ఊరికే ఇచ్చారు కదా. రాజధాని కావాలంటే చాలా సంతోషంగా సమీకరణ చేసినందుకు నాకు సంతోషం, కానీ చాలా బాధ్యత ఉంది అందరికి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు 33,000 అంటాడు? ఆయనే చెప్పాడు మన లెక్కలో.
50,000 ఎకరాలు తీసుకుంటే 25,000 ఎకరాలు రోడ్లకి పబ్లిక్ యూటిలిటీకి పోతుంది, 12,000 ఎకరాలు రైతులకు పోతుంది, ఇంక మిగిలేదు 13,000 ఎకరాలు అని చెప్పని. నాకు ఆనందమే కాకపోతే ఏంటంటే ఒక 8-15,000 ఎకరాలు కూడా చాలా గొప్ప రాజధాని అంటే 50 చదరపు మైళ్ళు అంతానే ఉండదు భూమి. అంత పెద్ద రాజధాని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ప్రాక్టికల్గా అందరూ ఆలోచించండి. వాళ్ళు సంతోషంగా ఉంటే బయట ఉండే వాళ్ళు హైదరాబాద్ లో కాపురం చేసే వాళ్ళకి ఏమొచ్చిందండి? వీళ్ళకి ఏమండి వీళ్ళకి వచ్చిన బాధ? ఒరే సినిమాలు చేసుకోకుండా నీకేడేం పని అని ఇండైరెక్ట్ గా అంటున్నావు కదూ. చంద్రబాబు నాయుడు దిగిపోతాడంట, చంద్రబాబు నాయుడు మోసం చేసినాడంట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒరే నిన్ను అనుకున్నా, జగన్ అంటలే, ఫైనల్ డైలాగ్ ఏమన్నా ఉంటే వదులు. తెలుగుదేశం ప్రభుత్వం కదా, అన్ని రాజకీయ పక్షాలు కూడా రాజకీయ పార్టీలు కూడా సహకరించాలి చంద్రబాబు నాయుడు గారు. వాకేనా నాయుడు, పండగ చేసుకోండి. ఓకే.